బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడు ఉండేటి సరిభూమి ఒకటే. ఒళ్ళముకునే బ్రాహ్మణి ఎంత నెక్లెస్ పెట్టినా అది రోల్డ్ గోల్డ్ కన్నా కూడా హీనం. కానీ ఒక ఆయనింటి ఆడబడుచు, అంటే మీలాగా భవానీ ఐలాండ్ది కాదు, తెలుగింటి ఆడబడుచులు కాదు, ఒక మంచి అమ్మ, ఒక అమ్మ అయ్యేట్టు పుట్టిన ఆమె నాలాగా, కడుపుకు అన్నం తినే ఆమె నాలాగా, ఏది పెట్టుకున్నా సరే, అంటే వెండి పెట్టుకున్నా సరే ప్లాటినం, అది అంటే సిల్వర్ కూడా ప్లాటినంతో సమానం. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడు ఉండేటి సరిభూమి ఒకటే. సో మీరందరూ కరెంటున్న ఆడవాళ్ళు దొంగతనం చేసి అన్నీ వ్యభిచారం చేసి ముష్టెత్తి అన్ని రకాల టక్కుటమారి విద్యలు చేసి మావన్నీ తీసుకొని మావి దొబ్బేసి మావి మా పిల్లలవి మా అమ్మ నాన్నవి నా పేరెంట్స్వి నా పిల్లలవి నావి అన్ని దొంగతనం చేసి లక్షలు కోట్లు మిలియన్స్ గోల్డ్ ప్లాటినము డైమండ్స్ వాల్యుబుల్స్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ అన్నీ ఆల్ గ్రేట్ థింగ్స్ అన్నీ దొంగతనం చేసి ఏదో మీకే ఉన్నాయని చెప్పుకుంటున్నారు. పైగా కరెంట్ ఉంది కాబట్టి అలా చేశారు, అలా అన్ని తీసుకున్నారు అని గొప్పగా ఫీల్ అవుతున్నారు. నేను అనేది ఒకటే, మంచి వాళ్ళు సిల్వర్ పెట్టుకున్నా అది అసలు మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి చండాలుడు ఉండేటి సరిభూమి లాగా. సో మంచి వాళ్ళు సిల్వర్ పెట్టుకున్నా అది డైమండ్స్ ప్లాటినం అయిపోతుంది. ఈరోజు సోమవార వ్రత మహత్యంలో రాజుబాబు వాళ్ళ మేనమామ గారి అబ్బాయితో ఊరికే సరదాగా వాడికి ఆడవేషం వేసి రాజుగారు బ్రాహ్మణులకి సంభావన ఇస్తున్నాడు, ముత్తైదువులకి దంపతులకి అంటే వాళ్ళ మేనమామ గారి అబ్బాయికి ఆడవేషం వేసి జడేసి చీరగట్టి గజ్జలు పెట్టి కాళ్ళకి మెట్లు పెట్టి నా భార్య మేమిద్దరం ఆలు మొగలం అంటారు. సంభావన ఇస్తారు, గోల్డ్ కాయిన్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు, మొహరీలు అన్నీ ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలుగా పురుషుడి బట్టలు వేసుకోవడానికి చూస్తే జడ రాదు, అంత ఆడవాళ్ళు అయిపోతా ఆడమ్మాయి అయిపోతాడు, అసలు స్త్రీ అయిపోతాడు, జుట్టు కూడా పెద్ద జడ ఏదీ రాదు, మల్లెపూలు అవన్నీ కూడా ఫిక్స్ అయిపోతాయి. అంటే ఆ శివుడి మహత్యం, ఆయన ఒకటే చూశాడు. ఎప్పుడూ కూడా చాలామంది గురువులు మత గురువులు చెప్తూ ఉంటారు, మట్టి కూడా బంగారం అవుతుంది మంచి మనసున్న వాళ్ళకి. మంచి మనసు ఉంటే మట్టి కూడా బంగారం అవుతుంది. మీలాంటి కరెంటు ఉన్న వాళ్ళకి బంగారం కూడా మట్టి చిల్ల పెంకులు చెత్త అవుతుంది. సత్యనారాయణ వ్రతం అంటే మొయ్ 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 అని మాధురి తన పిల్లల శవాల మీద పడి ఏడ్చి, కరెంటు ఉన్న ప్రతి ఆడది తన పిల్లల శవాల మీద పడి ఏడ్చి, నాలెడ్జ్ ఉన్న ప్రతి ఆడది తన కడుపున పుట్టిన పిల్లల శవాల మీద పడి ఏడ్చి గొడ్రాళ్ళు అయి విధవరాళ్ళు అవుతారు. రేఖపరాల్లో విద్య రౌండ్ దిక్స్ ఆన్ ది స్పాట్ ఇమీడియట్లీ. ఆ పరమేశ్వరుడే నిజంగా లార్డ్ శివ దేవుడైతే. అండ్ నిజంగా మావన్నీ తీసుకున్న వాళ్ళు అందరూ బూడిదవుతారు, మావి మా పిల్లలవి మా పేరెంట్స్వి ఎవరు తీసుకున్నా సరే ఎంటైర్ కరెంట్ పీపుల్ శవాలు వెళ్తాయి అర్జెంట్లీ ఆన్ ది స్పాట్. ఇక విజేత సంజన విశాల్ శవాలు వెళ్ళి వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ బెగ్గర్స్ థీవ్స్, వాళ్ళ గురించి తెలియని వాళ్ళు ఎవరు కదా, ఎవ్రీబడి నోస్ అబౌట్ దెమ్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఈ నేపథ్యంలో ఐ అగైన్ వాంట్ టు టేక్ ఆపర్చునిటీ టు రిపీట్ వన్స్ అగైన్, మంచి వాళ్ళు మంచి మనసు ఉన్నవాళ్ళు ఎథిక్స్ మోరల్స్ డిసిప్లిన్ న్యాయం ధర్మం ఉన్నవాళ్ళు మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది. కరెంటు ఉన్నోళ్ళకి నాలెడ్జ్ ఉన్నోళ్ళకి బంగారం కూడా బూడిద మట్టి చిల్ల పెంకులు అవుతాయి. సత్యనారాయణ వ్రతం అనగానే ముయ్ 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 అని నా దరిద్రపోళ్ళు మీరంతా, మీరు చేసినా అది ఫలం ఇవ్వదు సరే కదా, చంపి నరుకుతుంది కరెంటు ఉన్నోళ్ళందరూ నిహపరాలు. సత్యనారాయణ వ్రతంలో సాధువు వేషంలో వచ్చినటువంటి సత్యనారాయణ స్వామి ఈ వర్తకులారా మీరు ఏమిటి పడవలో ఉన్న సామాను అని అడుగుతాడు. అప్పుడు ఆ వర్తకులు లీలావతి కళావతి ముగుళ్ళు, మా పడవలలో ఏమి సామాను ఉన్నా నీకేమి ముసలివాడా, అందులో ఏమున్నవి ఆకులు అలములు అంటాడు. అప్పుడు కరెంటు ఉన్న వాళ్ళందరూ శవాలు వెళ్ళి బూడిదవుతాయి, అండ్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఆడది గొడ్రాలు అయి వివరాలు అవుతాయి హపరాలు అర్జెంటుగా ఆన్ ది స్పాట్ ఇన్ రియాలిటీ అని చెప్పడానికి అదొక ప్రూఫ్ విట్నెస్ సాక్ష్యం ఎవిడెన్స్. అట్లే ఆ
కలుగుగాక. ఏమంటాడు? అట్లే అగుగాక. జాగ్రత్త, కరెంట్ ఉన్న వాళ్ళందరూ గూడిదై కాలి మసిగూడిదై పేలి చేస్తారు. వాళ్ళ కడుపున పుట్టిన పిల్లల శవాలు వెళ్తాయి నాలెడ్జ్ ఉన్న ప్రతి ఆడదానికి. హబరాలు విద్య రోటరీ ఆన్ ది స్పాట్.